వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్కూల్స్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్కి ఒక వెరీ గుడ్ న్యూస్. తెలంగాణలో 3 రోజులు దీపావళి సెలవులు, యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. అయితే ఇంతకుముందు దీపావళి సెలవులని శనివారం మరియు ఆదివారం మాత్రమే ఉండేవి. శనివారం ఆల్రెడీ సెకండ్ సాటర్డే కాబట్టి కలిసి వచ్చి 2 రోజులు సెలవులు అన్నారు. అయితే కొత్తగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో సోమవారం రోజు దీపావళి అంటూ 3 రోజుల సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. దీనికి సంబంధించిన న్యూస్ అయితే మనం చూడొచ్చు. దీపావళి సెలవులను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పండుగ సెలవులను ఈ నెల 13న అంటే సోమవారంకు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 12న ఆదివారం దీపావళి సెలవు అయితే ఉంది. అలాగే రేపు అంటే ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు పరిరక్షణ కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధనకు మద్దతుగా నవంబర్ 8 రోజు విద్యాసంస్థలన్నీ కూడా బంద్, అంటే కాలేజెస్ స్కూల్స్ అన్నీ కూడా బంద్ ప్రకటించింది. సో కాబట్టి రేపు కూడా స్కూల్స్ అండ్ కాలేజెస్ అన్ని హాలిడేస్. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ వీక్లో మనకు టోటల్గా ఈ వీక్ ప్లస్ నెక్స్ట్ వీక్ అన్నీ కలిపి మనకు 4 డేస్ అయితే హాలిడే.